నమస్కారం. తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకి నమస్కారం అండి. నేను ఇక్కడ ఈ వీడియోలో ఈసెట్లో మరియు ఎంసెట్లో యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో రెగ్యులర్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నవి అనేది అవైలబిలిటీని తెలియజేయడానికి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం వివిధ యూనివర్సిటీల్లో ఉన్న సీట్స్ని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈసెట్కి కానీ ఎంసెట్కి కానీ ఎన్ని ఉంటాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా హైదరాబాద్ అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్, సిఎస్ఈ, సిఈ, ట్రిబుల్ ఈ, మెకానికల్, మైనింగ్, కెమికల్, ఫుడ్ టెక్నాలజీ అండ్ టెక్స్టైల్. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ అండి. వాటికి ఒక్కొక్క బ్రాంచ్కి వివిధ రకాలైన ఫీజులు ఎన్నెంతగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఓకే, తర్వాత సమయం తక్కువ ఉన్నందున మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, అప్పుడు మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతాను. తర్వాత మీరు ఉస్మానియా యూనివర్సిటీలోనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అది ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. ఇందులో ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇవి 30 సీట్లు. వీటి ఫీజు వచ్చేసి 70,000 అండి. తర్వాత కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్. సో ఈ దీంట్లో ఇది కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది హన్మకొండలో ఉంది. సివిల్, సిఎస్ డేటా సైన్స్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. దీంట్లో ప్రతి దాంట్లో కూడా 60 సీట్లు ఉన్నాయి. అదే ఈసెట్ వాళ్ళకి ఏంటంటే ఈ 60 సీట్లలో 10% అంటే 6 సీట్లు ప్రతి బ్రాంచ్లో ఉంటాయి. అదనంగా ప్రత్యేకంగా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈసెట్ కౌన్సిలింగ్లో జత చేస్తారండి. సో దానికి ప్రత్యేకంగా ఇంకొక వీడియో తయారు చేస్తాను. యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీల్లో ఈసెట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అది ప్రత్యేకమైన వీడియోలో నేను చెప్తాను. సో దీంట్లో ఫీజెస్ కూడా ఒక్కొక్క కోర్స్కి డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ, ఇది కొత్తగూడెంలో ఉన్నదండి క్యాంపస్. దీంట్లో 3 కోర్సెస్ ఉన్నాయి, సిఎస్సి, ట్రిపుల్ ఈ అండ్ మైనింగ్. సో 40 అండ్ 25. దీని ఫీజు వచ్చేసి 35,000. తర్వాత జేఎన్టీయు హైదరాబాద్ క్యాంపస్. సో జేఎన్టీయు హైదరాబాద్ క్యాంపస్లో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి, బయోటెక్నాలజీ, తర్వాత కెమికల్, సివిల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అంటారు, సిఎస్ఈ, సిఎస్ఎం మెషిన్ లెర్నింగ్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, జియో టెక్నాలజీ, మెకానికల్ అండ్ ఎంఐటి. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు జేఎన్టీయు హైదరాబాద్ క్యాంపస్లో ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా మీకు 60 సీట్లు ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్కి అంటే డిఫరెంట్ ఫీజెస్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్ ప్రత్యేకంగా ప్రతి బ్రాంచ్లో 60 సీట్లు. ఈసెట్ వాళ్ళ కోసం ప్లస్ 10% యాడ్ అవుతుంది, ప్లస్ ప్రీవియస్ వేకెన్సీస్ ఏదైనా ఉంటే కూడా ఈసారి ఈసెట్ కౌన్సిలింగ్లో యాడ్ అవుతుంది. మీరు దాన్ని క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. తర్వాత జేఎన్టీయు హైదరాబాద్ కాకుండా మనకు మంతని, సిరిసిల్లలో కూడా ఉందండి. సో మంతనిలో జేఎన్టీయు మంతనిలో సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, సిఎస్ఈఎం దట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ మైనింగ్ ఉన్నాయి. టోటల్గా 60 సీట్లు. సో ఇక్కడ సిఎస్ఎం మాత్రం ₹1,00,000 ఉంది, మిగతావన్నీ కూడా 50,000 ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే జేఎన్టీయు రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉంది. సో ఇది కూడా సివిల్, సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ టెక్స్టైల్ కంప్లీట్గా ఇవన్నీ 60 సీట్లు ఉన్నాయి. 50,000గా ఫీజు ఉంది. సో దీంట్లో కూడా మీకు 10% కోటా ఈసెట్ వాళ్ళకు వస్తుంది. మిగతాది ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్ ఏమున్నా కానీ అవి ఇందులో ఈసారి ఈసెట్ కౌన్సిలింగ్లో యాడ్ అవుతాయి. దాని డీటెయిల్డ్ వేకెన్సీ ఆఫ్ సీట్స్ ఇన్ యూనివర్సిటీ కాలేజ్ ఐ విల్ షేర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ, దిస్ ఈజ్ అ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కాలేజ్. సో దీంట్లో సిఎస్సి 120 సీట్స్ ఉన్నాయి, ఈసీఈ 60 సీట్స్ ఉన్నాయి, ట్రిపుల్ ఈ 60 సీట్స్ ఉన్నాయి. దీని ఫీజు వచ్చేసి 57,200 అండి. సో ఇందులో నెంబర్ ఆఫ్ డీటెయిల్డ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే అది చెప్తాను. దీంట్లో ట్రిపుల్ ఈలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈసెట్ కౌన్సిలింగ్లో ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ ట్రిపుల్ ఈలో ఈజీగా వచ్చేస్తుంది సీట్. నెక్స్ట్ వచ్చేసి Kakatiya University, Kothagudem and Warangal self-finance courses gurinchi manam chuddam. So Kothagudem lo vachesi CSE, ECE, EEE, Information Technology and Mining undi. Ivi self-finance courses and ivi 70,000 fees. Ivi number of seats available in Kothagudem. Ikkada manaku Warangal lo University College of Engineering and Technology for Women KU campus and Warangal lo undi. Dantlo CS Data Science, CSC, CS Machine Learning, ECE, EEE and Information Technology ivi complete 60 seats unnayi pratyekinchi. So the intlo fees vachesi 70,000 ga. So deeni meeru screenshot teesukoni choosukochu. Next vachesi JNTU Hyderabad and self finance courses manam chuddam. Ikkada rendu unnai self finance lo JNU Fine Arts School and Planning Architecture lo undi. Idi Masap Tank lo undi. So deentlo BSc, DTD and Planning undi. 60, 60 and 40 seats. Deeni fees vachesi 65,000, 65,000, 65,000 ga undi. Ade JNTU Hyderabad Kukatpilli lo chudandi ikkada 5-year integrated course, 5-year integrated MTech self finance courses unnayi idi Kukatpilli lo. So BTech with MTech undandi idi. So deentlo civil, CSE, ECE, EEE, mechanical and metallurgical science and mechanical technology. So ivanni 60, 60, 60 ee rendu matram 30, 30 seatlu ivi kotta courses ivi ante already 4-5 years aina establish ayyi kuda. So ivi 30-30 seats ga unnai. Deentlo Kukatpilli matram anni ₹1,00,000 courses and mottam kuda fees ₹1,00,000 ga nirnayinchindani. Indulo kuda ECET vallaki number of vacancies ivanni kuda casual ga 10% of seats untayi. అదనంగా previous academic year lo emaina vacancies unte ee sari ECET counseling lo vallu jata chestaru. So aa detail anedi kuda nenu next video lo meeku ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. Subscribe to my channel and follow to updates so that you will have a better knowledge on the counseling. Thank you very much.